హలో ఎవ్రీవన్. సో వాషింగ్ మిషన్ వచ్చేసి మనకు పాడవకుండా నియర్గా 20 ఇయర్స్ వరకు ఉండాలంటే మనం వాషింగ్ మిషన్లో ఏ ఏ పార్ట్స్ రెగ్యులర్గా క్లీన్ చేసుకోవాలనే వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి, ఎందుకంటే ప్రతి ఒక్కటి ఇందులో మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి బెల్ట్ అండి. బెల్ట్ దగ్గర వచ్చేసి మనకు వాటర్ అనేది మొత్తం ఫామ్ అయిపోయి మొత్తం ఇక్కడ డస్ట్ లాగా ఫామ్ అయిపోతుంది. సో దీన్ని వచ్చేసి నేను యూజ్ చేసిన బ్రష్ తోటి క్లీన్ చేస్తున్నా. సో ఇక్కడ చూడండి మొత్తం మట్టిలాగా ఇట్లా మొత్తం ఫామ్ అయిపోయింది. ఏంటంటే నేను వాటర్ స్ప్రే చేసుకుంటూ బ్రష్ తోటి క్లీన్ చేస్తున్నా బెల్ట్. సో మనం వాషింగ్ మిషన్ క్లీన్ చేసినప్పుడే ఇక్కడ ఏంటంటే బెల్ట్ క్లీన్ చేయాలి. మంత్లీ వన్స్ బెల్ట్ అనేది క్లీన్ చేయకపోతే బెల్ట్ అనేది పాడయ్యి నియర్గా 3000 నుంచి 5000 వరకు మళ్ళీ బెల్ట్కి అయితే రిపేర్ చేయించాలండి. సో ఖచ్చితంగా మనం బెల్ట్ అయితే క్లీన్ చేయించాలి. నెక్స్ట్ ఏంటంటే బెల్ట్ పైన వాటర్ పైప్ ఉంటుంది కదా, అది కూడా క్లీన్ చేసేసుకోవాలి. నేను ఏంటంటే ఇక్కడ యూజ్ చేసిన బ్రష్ తోటి మొత్తం క్లీన్ చేసేసుకుని ఒక 5 to 10 minutes ఆ విధంగానే ఉంచేసిన, ఎందుకంటే మళ్ళీ క్లీన్ చేసేసుకోవడానికి. సో నెక్స్ట్ ఏంటంటే మనం డ్రంబ్ దగ్గర కానీ నెక్స్ట్ డ్రంబ్ లోపల కానీ ఖచ్చితంగా డీస్కేలింగ్ పౌడర్ అయితే యూజ్ చేయాలండి. డీస్కేలింగ్ పౌడర్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే అందులో ఉన్న డస్ట్ పార్టికల్స్ అనేది కంప్లీట్గా డీస్కేలింగ్ పౌడర్ అనేది రిమూవ్ చేస్తుంది. సో నేను వాషింగ్ మిషన్ క్లీనింగ్ వీడియోస్ అయితే చాలా చేసిన, మీకు ఎవరికైనా కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మొత్తం. సో పైన ఐకార్డ్లో కూడా మిస్తా ఒకసారి చెక్ చేసేసుకోండి. సో నేను ఇలా వాష్ చేసేసిన తర్వాత ఒకసారి మొత్తం చూపిస్తున్నా, ఎందుకంటే నేను మంత్లీ వన్స్ ఖచ్చితంగా యూజ్ చేస్తూనే ఉంటే క్లీన్ చేస్తూనే ఉంటే అదేవిధంగా డీస్కేలింగ్ పౌడర్ కూడా యూజ్ చేస్తూ ఉంటాయి కాబట్టి అంత డర్టీగా అయితే ఉండదండి వాషింగ్ మిషన్. ఇది వచ్చేసి ఐఎఫ్బి వాషింగ్ మిషన్ 8 kgs. సో నేను ఇది తీసుకొని నియర్గా 7 ఇయర్స్ అవుతుంది. 7 ఇయర్స్ నుంచి ఇప్పటి వరకు నాకైతే చిన్న ప్రాబ్లం కూడా రాలేదు. నెక్స్ట్ ఏంటంటే ఐఎఫ్బి ఇక్కడ కింద కంపార్ట్మెంట్ ఉంటుంది కదా, మనం వంటలన్నీ వాష్ చేసేసిన తర్వాత వాటర్ అనేది ఆఫ్ చేసినా కూడా ఇందులో వాటర్ ఉండిపోతే ఇదేంటంటే వాటర్ అనేది బ్యాడ్ స్మెల్ వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే పిన్స్ కానీ నెక్స్ట్ థ్రెడ్స్ కానీ హుక్స్ కానీ సేఫ్టీ పిన్స్ అన్నీ ఇక్కడ వచ్చి స్టోర్ అయిపోతాయి. ఖచ్చితంగా ఇదైతే క్లీన్ చేయకపోతే వాషింగ్ మిషన్ అనేది డర్టీ స్మెల్ రావడమే కాకుండా వాషింగ్ మిషన్లో ఇదంతా ఇక్కడ ఫామ్ అయ్యి కంప్లీట్గా లోపలికి కూడా వాటర్ అనేది అంటే లోపలి వాటర్ అంతా కొంచెం ఇక్కడ వరకు వచ్చి అలానే స్ట్రక్ అయిపోయి ఉంటాయి. సో నేను ఇక్కడ చూపిస్తున్నాను, ఎందుకంటే నేను మంత్లీ వన్స్ కానీ వీక్లీ వన్స్ కానీ ఖచ్చితంగా క్లీన్ చేస్తాను. సో అక్కడైతే ఎక్కువ డస్ట్ అయితే లేదు, ఒక థ్రెడ్ మాత్రమే ఉంది. సో లోపల ఒక హోల్ ఉంది కదా, దాంట్లో కూడా వాటర్ స్ప్రే చేసేసుకుంటూ ఈ విధంగా క్లీన్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఎన్ని రకాలుగా క్లీన్ చేస్తేనే వాషింగ్ మిషన్ అనేది 20 ఇయర్స్ వరకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా చాలా నీట్గా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే బ్యాడ్ స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. సో మనకు పిన్స్ కానీ హుక్స్ కానీ మొత్తం వచ్చి ఇక్కడ స్టోర్ అయిపోతాయండి. సో ఖచ్చితంగానైతే క్లీన్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనం క్లోజ్ అంటే డోర్ దగ్గర మనకేంటంటే కొంచెం డస్ట్ అనేది ఫామ్ అయి ఉంది. సో నేను ఏంటంటే ఇక్కడ కొంచెం వాటర్ అనేది స్ప్రే చేసేసుకొని ఈ విధంగా డెటాల్ వాటర్ అయినా పర్లేదు, నార్మల్ వాటర్ అయినా పర్లేదు, ఈ విధంగా స్ప్రే చేసేసుకొని అట్లా ఉంచేస్తున్నాయి, ఎందుకంటే మంచిగా క్లీన్ చేసేసుకొని. నెక్స్ట్ వచ్చేసి కంపార్ట్మెంట్ అయితే చాలా వరకు ఏంటంటే నేను రెగ్యులర్గా క్లీన్ చేస్తూనే ఉంటా. నెక్స్ట్ వచ్చేసి ఇది వాటర్ ఫిల్టర్ అండి. సో నేను వాషింగ్ మిషన్ తీసుకున్నప్పుడు ఈ వాటర్ ఫిల్టర్ తీసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వాటర్ ఫిల్టర్ ఉంటుంది. సో ఇందులో ఏంటంటే స్ట్రెయినర్ ఉంటుంది. స్ట్రెయినర్ ఉండటం వల్ల మనకు ట్యాంక్ నుంచి వచ్చే వాటర్ అనేది అందులో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే ఈ స్ట్రెయినర్ అనేది ఆపేస్తుంది ఆ డస్ట్ పార్టికల్స్ని. మీకు ఇక్కడ చూపిస్తున్నా. సో చూడండి చిన్న చిన్నగా వస్తున్నాయి, ఎందుకంటే నేను రెగ్యులర్గా క్లీన్ చేస్తూనే ఉంటా. సో ఒకవేళ యూజ్ చేయకపోతే మీరు ఖచ్చితంగా యూజ్ చేయండి, ఎందుకంటే ఈ వాషింగ్ మిషన్కి ఫిల్టర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే పైనుంచి ట్యాంకుల నుంచి వచ్చే వాటర్ అంతా అందులో కానీ డస్ట్ పార్టికల్స్ కానీ ఏమన్నా డస్ట్ నెక్స్ట్ బండల్ లాంటి స్టోన్స్ లాంటి ఏమున్నా కూడా ఇందులో డైరెక్ట్ వాషింగ్ మిషన్కి వచ్చి వాషింగ్ మిషన్ అనేది పాడయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి వాషింగ్ మిషన్ తీసుకున్నప్పుడే ఖచ్చితంగా ఈ వాటర్ ఫిల్టర్స్ అయితే ఖచ్చితంగా తీసుకోండి. వాటర్ని ప్యూరిఫై చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే వాటర్లో ఉన్న డస్ట్ పార్టికల్స్ అనేది స్ట్రెయిన్ కూడా చేస్తుంది. సో ఇక్కడ అనేది నేను అంటే రెగ్యులర్గా క్లీన్ చేస్తాను కాబట్టి అంత డస్ట్ ఏం లేదు. సో మీకైతే ఒకసారి ఈ విధంగా చూపిస్తున్నా. సో నెక్స్ట్ ఏంటంటే నేను ఇక్కడ డీస్కేలింగ్ పౌడర్ అయితే డ్రమ్లో కొంచెం వేస్తున్నా. నెక్స్ట్ మిగిలిన సగం ఏంటంటే కంపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, నేను థర్డ్ ప్లేస్లో ఈ విధంగా వేస్తున్నా. ఫస్ట్ది వచ్చేసి మనకేంటంటే లిక్విడ్ కానీ ఆ విధంగా వేసేసుకోవచ్చు, కంపార్ట్మెంట్లో వచ్చేసి కంఫర్ట్ యూజ్ చేసుకోవచ్చు. థర్డ్ దాంట్లో డీస్కేలింగ్ పౌడర్ అనేది మొత్తం వేసేసుకున్నా. సో ఇలా ఈ కంపార్ట్మెంట్ అంటే నాది క్లీన్గానే ఉంది కాబట్టి నేను క్లీన్ చేయలేదు. సో ఖచ్చితంగా కంపార్ట్మెంట్ కూడా క్లీన్ చేయాలి, ఎందుకంటే మనకు లిక్విడ్ అనేది ఫ్రీగా వాటర్లో డిజాల్వ్ కావాలి కాబట్టి. చాలామంది ఏంటంటే లిక్విడ్ కంటే సర్ఫ్ అనే యూజ్ చేస్తారు. అసలు వాషింగ్ మిషన్లో సర్ఫ్ అనే యూజ్ చేయొద్దు, ఎందుకంటే మన కుండల్లాగా ఫామ్ అయ్యి పైప్స్లో అలానే ఉండిపోయి పైప్స్ అనేది బ్లాక్ అయితే. సో వీలైనంత వరకు వాషింగ్ మిషన్లో లిక్విడ్ మాత్రమే యూజ్ చేయండి, అది మీ ఇష్టం ఏ లిక్విడ్ అయినా పర్లేదు.
సో ఏ అంటే ఏ బ్రాండ్ లిక్విడ్ అయినా పర్లేదు, కానీ లిక్విడ్ అయితే యూజ్ చేయండి. నేనైతే నాకు వీలైనంత వరకు నేను ఐఎఫ్బి లిక్విడ్ మాత్రమే యూజ్ చేస్తున్నా. సో ఇక్కడ డ్రమ్ క్లీన్ చేయడానికి నాకు డ్రమ్ క్లీనింగ్ ఆప్షన్ ఉంది, బట్ ఏంటంటే నేను ఎక్స్ప్రెస్ వాష్ యూజ్ చేస్తున్నా. ఎక్కువ బాగా డర్టీగా ఉంటే మాత్రం డ్రమ్ క్లీనింగ్ ఆప్షన్ అనేది యూజ్ చేసుకోవాలి. నేనేంటంటే ఇక్కడ ఎక్స్ప్రెస్ వాష్, ఎందుకంటే నేను రెగ్యులర్గా వాషింగ్ మిషన్ తీసుకున్నప్పటి నుంచి వీలైనంత వరకు వన్ మంత్లీ వన్స్ అయితే క్లీన్ చేస్తూనే ఉంటా. టెంపరేచర్ వచ్చేసి కోల్డ్ కానీ 30, 40, 60, 90 ఆ విధంగా ఉంటుంది. సో నేను ఎప్పుడైతే 30 పెడతా, సో ఈసారి ఏంటంటే కొంచెం 40 అలా పెట్టేసిన. సో 40 డిగ్రీ సెంటిగ్రేడ్ అయితే హీట్ వాటర్ వస్తాయి, సరిపోతుంది అండి. నాకైతే ఈ వాషింగ్ మిషన్కి ఎనఫ్ అనిపించింది. సో నెక్స్ట్ హెవీగా డస్ట్ ఉంది అంటే చాలా ఇయర్స్ నుంచి మేము క్లీన్ చేస్తలేము అనుకునే వాళ్ళు 60 పెట్టుకోవచ్చు. అది వాషింగ్ మిషన్ తీసుకొని 10 ఇయర్స్, 7 ఇయర్స్ అయిన వాళ్ళు 60 పెట్టుకోండి, 10 ఇయర్స్ ఎబో అయిన వాళ్ళు మాత్రమే 90 పెట్టేసుకోండి. సో నేను ఇదంతా క్లీన్ చేయలేదు. సో వాటర్ అయితే వస్తున్నాయి కదా, ఇక్కడ ఉన్న మొత్తం డీస్కెలింగ్ పౌడర్ అయితే తీసేసుకుంటుంది వాషింగ్ మిషన్. నేను ఎక్స్ప్రెస్ వాష్లో వచ్చేసి 30 మినిట్స్ పెట్టేసిన. సో ఇక్కడ 40 డిగ్రీ సెంటిగ్రేడ్లో వాషింగ్ మిషన్ రన్ అవుతుందండి. సో మనం ఎప్పుడు వాషింగ్ మిషన్ తీసుకున్నప్పుడు కూడా మంచి బ్రాండా కాదా అని చెక్ చేసేసుకొని, మనకి ఎన్ని రకాలుగా యూజ్ అవుతుందని చెక్ చేసుకొని మాత్రమే తీసుకోవాలి. సో నేను ఇది తీసుకున్నప్పుడు ఏంటంటే దీనికి సంబంధించిన లిక్విడ్ కానీ ఐఎఫ్బి డీస్కిలింగ్ పౌడర్, ఐఎఫ్బి లిక్విడ్, సో స్టాండ్ వచ్చేసి కూడా నేను బయట తీసుకోలేదండి, ఐఎఫ్బి వాళ్ళ దగ్గరనే తీసుకున్నా. కొన్ని కొన్ని వాషింగ్ మిషన్స్ ఏంటంటే బయట స్టాండ్స్ తీసుకుంటే అవి మొత్తం షేక్ అయ్యి కొన్ని కొన్ని టైమ్స్లో వాషింగ్ మిషన్ కింద పడే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి, సో వీలైనంత వరకు మనం ఏ వాషింగ్ మిషన్ తీసుకుంటామో దానికి సంబంధించిన బ్రాండ్ స్టాండ్ మాత్రమే తీసుకోవాలి. అదేవిధంగా లిక్విడ్ అయితే ఖచ్చితంగా యూజ్ చేయండి. మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే వాషింగ్ మిషన్ ఎక్కువ ఇయర్స్ అయితే రాదండి సర్ఫ్లు అట్లా యూజ్ చేస్తే, లిక్విడ్ యూజ్ చేస్తే చాలా మంచిది. సో వీలైనంత వరకు వాషింగ్ మిషన్ని కింద కంపార్ట్మెంట్, మీద కంపార్ట్మెంట్, బ్యాక్ ఫిల్టర్స్, ఇంకో ఫిల్టర్ ఉంటుంది కదా, సో అవన్నీ క్లీన్ చేసుకుంటాం. మళ్ళీ బెల్ట్ క్లీన్ చేసుకుంటుంటే ఏంటంటే వాషింగ్ మిషన్ మనకు ఎక్కువ ఇయర్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో వీడియో నచ్చితేనైతే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. సో నెక్స్ట్ ఏంటంటే ఎవరికన్నా ఐఎఫ్బి డీస్కేలింగ్ పౌడర్ కావాలంటే అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ అమెజాన్ ఫ్లిప్కార్ట్ కాదంటే ఐఎఫ్బి స్టోర్లో కూడా మనకు డీస్కేలింగ్ పౌడర్ ఆల్సో మళ్ళీ లిక్విడ్ కూడా అందులో అవైలబుల్గానే ఉంటుంది. సో ఒకసారి అయితే చూసేయండి, మొత్తం క్లీన్ అయిపోయింది. బ్యాడ్ స్మెల్ అనేది అసలు రాదండి మా వాషింగ్ మిషన్ వచ్చేసి. సో చూడండి మొత్తం క్లీన్ అయిపోయి, బెల్ట్ క్లీన్ అయిపోయింది, నెక్స్ట్ కింది కంపార్ట్మెంట్ క్లీన్ అయిపోయింది. పైన ఆల్రెడీ నేను క్లీన్ చేసేసిన తర్వాత ఓపెన్ చేసి పెట్టాలి. వాషింగ్ మిషన్ మొత్తం మనం క్లీన్ చేసేసిన తర్వాత ఒక 15 to 20 మినిట్స్ అనేది ఈ డోర్స్ అనేది ఓపెన్ చేసి పెట్టుకోవాలి, ఎందుకంటే ఎయిర్ అనేది అందులోకి వెళ్ళి ఏమైనా తడి ఉన్నా పోయి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా కూడా ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.